పదేళ్ళ అనుభవం ఉంది అంటున్నారు కదా మీకు ప్రభుత్వం మంత్రులుగా, మీ అనుభవం పేదల కోసం పెట్టుర్రు, మీ ఆస్తులు ఇవ్వకపోయినా సరే. కాబట్టి ఇక్కడ ఉన్న నా మిత్రులందరికీ ఒకటే, వాళ్ళు ఏదో సోషల్ మీడియా నిజంగా పోయినోనికి దుఃఖం ఉంటుంది, నాకు అర్థం కాదానే. ఓ పేదోడికి జీవితాంతం కష్టపడి కొనుక్కుంటేనో కట్టుకుంటేనో అది కూలిపోతే దుఃఖం ఉంటుంది. దుఃఖం ఎంత ఉంటుందండి, ఇంకా బతకడం కూడా దండగా, ఈ భూమి ఇట్లా పగిలిపోయి అందులో కూరుకుపోయి చచ్చిపోయినా పర్వాలేదు, ఏంది బాధ అని ఉంటుంది. 20 ఏళ్ళ నుంచి ప్రతిపక్షంలో ఉన్న పేదోడు బాధ తెలియకుంటేనే నేను ఇంత దూరం వచ్చిన్నా, కానీ ఆ బాధ ఉన్న పేదోళ్ళని ఎట్లా అనుకుందామో చెప్పండి అంటున్నా. బాధ తెలియకుండా మేము ఇక్కడికి రాలే, బాధ తెలిసి ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా ఆ పేదలకు అండగా నిలబడుకుంటూ వచ్చినాము. పేదల కోసం కొట్లానే కమ్యూనిస్టులు వెంకటరెడ్డి గారు ఇక్కడ ఉన్నారు, కోదండరామ్ గారు ఇక్కడ ఉన్నారు, తెలంగాణ కోసం కొట్లు ఉన్నారు. వీళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడదాం రాండి, ఏ ప్రణాళికతో ముందుకు పోదామో, బాగు చేద్దామో, మన నగరాన్ని బాగు చేసుకుందామో మీరు చెప్పండి. ఏది వేసినా అడ్డం పడి శనీశ్వరులాగా, శని కాలకే మూటలాగా ప్రభుత్వం ఏ కార్యక్రమం చేసినా, రైతు రుణమాఫీ చేసినామే, 25 రోజుల్లో 18,000 కోట్ల రూపాయలు 22,62,663 మంది రైతులకు 2 లక్షల అప్పున్న ప్రతి రైతుకు మాఫీ చేసిన నేను. దాన్ని సంపూర్ణంగా బట్టి విక్రమార్క గారు సహకరించిన అన్ని దిక్కులు ఉన్న రూపాయి బిగబట్టి 18,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలు వేసినాం. 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి ఆ పైన మీరు కడితే మిగతా ఇస్తామని చెప్పినాం. రైతు రుణమాఫీ జరగలేదని ఇలా దిక్కుమాలి నోటి దీక్ష పెట్టిండు. ఇక ఏమనాలి చెప్పుర్రి, 10 ఏళ్ళల్లో మీరు 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని ఎప్పుడు చేయలే. 2018 నుంచి 2023 వరకు వాళ్ళు 5 ఏళ్ళలో చేసిన రుణమాఫీ 11,000 కోట్లు, 25 రోజుల్లో మేము చేసిన రుణమాఫీ 18,000 కోట్లు చర్చిద్దామా చెప్పండి, అన్ని వివరాలు ఇస్తాను.